టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్రామాలతో పాటు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు లోకేష్ పర్యటించారు. దెబ్బతిన్న పంటలు, నీట మునిగిన ఇళ్లు పరిశీలించి క్షేత్రస్థాయిలో నష్టపోయిన రైతులు, ప్రజల్ని కలుసుకున్నారు నారా లోకేష్. మేమైతే మరి ఎత్నాలకు వెళ్ళాం అనుకోండి, ఎత్నాలకు వెళ్తే నీకు కౌలు కొట్టేది, నీకు బూంగాల రైతుని తీసిరా అంటే బూంగాల రైతు ఎక్కడో రాజమండ్రి పోతే అప్పుడు ఒకసారి వచ్చింది, అప్పుడు ఒకసారి వచ్చిందండి. నాకైతే మరి తప్పుడు మాట ఎందుకు ఆడాలండి?